హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చైతే మార్నింగ్ అయితే దోశ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ టిఫిన్ అయితే నిన్న అయితే పప్పు గినంత నానబెట్టాను కదా, అది రుబ్బాను నైట్. ఇంకా అదే ఇప్పుడైతే దోశలు పోస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసేసి అట్లా జీలకర్ర ఆవాలు ఎండమిరపకాయలు గిన్నె వేసేసి ఇంకా ఇట్లా బేసన్ చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. మనం చట్నీ కంటే బేసన్ అయితే బాగుంటుంది దోశల్లోకి. అందుకోసం ఎక్కువ నేనైతే బేసనే చేసేస్తానమాట. ఆనియన్స్ కింద వేసేసి కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి అవన్నీ అయితే వేసేసాను. అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద వేసేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఆలు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకొంచెం ఆలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు మన ఇష్టము, కాకపోతే నేను కొంచెం వేసేస్తున్నాను కాబట్టి ఇంకా ఆలు అయితే కొంచెం ఒక చిన్న ఆలుగడ్డ అయితే వేసేసాను అనమాట. ఇంకా ఆలుగడ్డ గిన్నె మంచిగా ఉడకాలి, కొద్దిసేపు సిమ్లో పెట్టి ఉడికిచ్చాను. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను అనమాట. ఇంకా అది కూడా మంచిగా వేగిన తర్వాత అప్పుడు కొంచెం చిటికెడ అంతా పసుపు వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, కలర్ ఎక్కువగా వచ్చేసింది కాబట్టి కొంచెం చిటికెడ వేసేసుకుంటే సరిపోద్ది అనమాట. పసుపు అయితే వేసేసుకున్న తర్వాత అది మంచిగా కొంచెం వేగిన తర్వాత ఇంకా ఇప్పుడు వాటర్ పోసేసి మనము ఉడికించుకోవాలి. ఆలు ఉడికిన పచ్చిమిర్చి అవన్నీ వాటర్ పోసేసి ఉడికించుకోవాలన్నమాట. అది మంచిగా ఉడికేంతసేపు మనం ఆలోపు దోశలు గిన్నె వేసుకుని ఉంటే వేసుకోవచ్చు, ఇంకేమైనా పని ఉంటే వేసుకోవచ్చు, ఆ పిండి గిన్నె కలుపుకొని ఉంటే కలుపుకోవచ్చు. అందులోకి అయితే ఉప్పు అయితే వేస్తున్నాను. ఇంకా ఉప్పు టేస్ట్ తగినంత ఉప్పు అయితే కొంచెం టేస్ట్ వస్తే సరిపోతే వాటర్. అలాగే ఫస్టే నేను కొంచెం పెసరపప్పు పోపుకిసేమంటే మర్చిపోయాను, సరే తర్వాత అయినా వేద్దామని చెప్పేసి అది కడిగేసి ఆ పెసరపప్పు అయితే అందులోనైతే వేసేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే వాటర్ అయితే మసులుతున్నాయి, సైడ్కి అయితే దోశలు అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా వాటర్ అయితే మసులుతున్నాయి. ఇక వాటర్ మసులుతప్పుడు ఆ బేసన్ అయితే వాటర్లో కలిపేసి శనగే పిండి వాటర్లో కలిపేసి అందులోనైతే వేసేస్తున్నాను అనమాట. కొంచెం గట్టిగా అయింది కదా, కొంచెం వాటర్ వేసేసుకుంటే లూజ్గా అయిపోద్ది. ఇంకా అది కొద్దిసేపు ఉడికించుకున్నామనుకో మనకు బేసన్ రెడీ అయితే రెడీ ఉంటుంది, బాగుంటుంది. ఇట్లా బేసన్ కానీ పూరీలో కానీ చపాతీలో కానీ ఇట్లా దోశల్లో కానీ అయితే బేసన్ అయితే బాగుంటుంది. ఇంక ఎప్పుడైనా ఎక్కువసారి నేనైతే బేసన్ గినే వేస్తాను, దోశల్లోకి అయితే ఎక్కువ పూరీలోకి అయితే ఇట్లా బేసనే వేసేస్తాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయితే అది వేసుకొని తింటూనే ఉన్నాడు మా ఆయన. ఇదైతే అయిపోతూనే ఉంది, బేసన్ అయితే రెడీ అయింది, అయిపోతూనే ఉందన్నమాట. ఇంకా తర్వాత ఇప్పుడు పిండి చూడండి, మంచిగా పులిసి ఉంది. రాత్రి అయితే మంచిగా రుబ్బి పెట్టేశాను, మంచిగా పులిసి అయితే ఉంది. చూస్తారు కదా పులిసి అయితే ఉంది, ఎంత బాగా పులిసిందో చూస్తారు కదా, మంచిగా పులిసేసింది. ఇప్పుడైతే ఇక దోశలు పోసేసుకుందాం మనము. మంచిగా అన్ని పప్పులు వేసి చేశాను కాబట్టి మంచిగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మెంతుల పొడి వేసాను. నేను మెంతులు నానబెట్టేటప్పుడే అప్పుడే వేసేది ఉండే మర్చిపోయాను అనమాట. సరేలే అని మెంతుల పొడి అయితే వేసేసుకున్నాను. ఇందులోకి అయితే కొంచెం రుబ్బేటప్పుడు అయితే కొంచెం అన్నం వేసుకోవాలి, మంచిగా కలర్ఫుల్గా వచ్చేస్తాయి అనమాట. కొంచెం అంటే కొంచెం ఒక పిడికడ అంతా ఉడక తక్కువనే వేసుకునే ఇంకా నో ప్రాబ్లం. ఇంకా తర్వాత దోశ వేయడం కోసం ఇంకా పెనం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దోశ అయితే పోస్తున్నాను. ఇంకా మనిషికి రెండా మూడా దోశలు అయితే అవుతాయి అనమాట. ఇంకా ఆనియన్ దోశ ఎగిన అయితే ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేయాలి. ఇంకా ప్లెయిన్ దోశనే వేసేస్తున్నాను అనమాట. ఇంకా బేసన్ అయితే వేసేసాను కదా, ఇంకా ప్లెయిన్ దోశనే వేద్దామని చెప్పేసి ప్లెయిన్ దోశనే వేసేస్తున్నాను. ఇంకా దోశ గిన వేసేసి ఆయిల్ గిన అంటించేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ అంటిస్తే మంచిగా టేస్ట్ వచ్చేస్తుంది, అందుకోసం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోకి వేసేసి అది మంచిగా కలర్ఫుల్గా రావాలంటే మాత్రం ఇంకా కొంచెం అన్నం వేసుకుంటేనే వచ్చేస్తుంది. అందులో మెంతులు కూడా వేసుకోవాలి, మంచిగా కలర్ఫుల్గా వస్తుంది. అలాగే రెడ్ కందిపప్పు వేసుకుంటే మంచిగా రెడ్ కొంచెం కలర్ రెడ్గా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం ఆ రెడ్ కందిపప్పు కూడా వేసేసాను అనమాట. చూసారు కదా దోశలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి, అలా బేసన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దోశలు అయితే మంచిగా పలసగా మంచిగా క్రిస్పీగా వచ్చేస్తాయి అనమాట. ఇంకా అదే ఒకటెనగా ఒకటి దోశలు అలాగే పోసేస్తూనే ఉన్నాను. ఒక ఐదారు అయితే దోశలు పోసాను అనమాట. ఇంకా మన ఇంట్లో వేసుకుంటే ఒక మూడు నాలుగన్నా తింటాం, అదే బయట అయితే మాత్రం ఒకటే తినేస్తాం కదా. ఇంట్లో కాబట్టి ఒక రెండు మూడు అన్న కనీసం తినేస్తాం అనమాట. పలసా చేస్తాం కదా, మరి మందంగా అయితే చేయం కదా ఇంట్లోనైతే. అందుకోసమే రెండున్న కనీసం రెండు మూడు అన్న తినేస్తాం అనమాట. ఇంకా ఇప్పుడైతే ఒకటి రెండు అయితే పోసేసాను, మిగతా అయితే ఇంకా తర్వాత పోసేసుకుంటానని చెప్పేసి ఇంకా పోస్తూనే ఉన్నాను. ఒకటి రెండు అయితే మూడు అయితే పోసాను అనమాట. రెండు మూడు అయితే దోశలు అయితే పోసేసాను, ఇంకోటి కూడా అలాగే. ఇంకా ఫస్ట్ సారి ఒక్కసారి ఆయిల్ పెట్టేసి తర్వాత మనం దోశ మీద పెట్టుకుంటే సరిపోద్ది. ఊకే ఆయిల్ దోశ పేలడానికి అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సారి ఒక్కసారి పెట్టేసి ఆ తర్వాత దోశ పోసిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకున్నాం అనుకో ఇంకా దోశ అయితే రెడీ అయిపోద్ది అనమాట. నేను ఎప్పుడైనా అట్లనే చేసేస్తాను. ఇంకా ఊరుకూకే పేలడానికి అయితే అసలు ఆయిలే పెట్టాను. ఇంకా దోశకు ఒకసారి పెట్టేసిన అంటే కథం.
ఇంకా తిరిగేసి మళ్ళా అదే ఆయిల్ కింద అంటేస్తుంది కదా సరిపోద్ది అనమాట. ఇంకా రెడీ అయిపోయినాయి, ఇంకా దోశ బేషన్ అయితే ఇంకా తినేద్దామని చెప్పేసి నేనైతే ప్లేట్లో పెట్టుకున్నాను. రెండు మూడు దోశలు అయితే పెట్టేసుకొని బేషన్ అయితే వేసేసుకొని ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేసింది. దోశ బేషన్ అయితే చాలా టేస్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా తర్వాతనైతే నేనైతే ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ ఏం చేయలేదన్నమాట. ఈవినింగే అన్నం ఏం వద్దామని ఇంకా మైదాకైతే పెట్టుకున్నాను, నైట్ పెట్టుకుందాం అనుకున్నా మైదాకు. ఇంకా సరేలే మధ్యాహ్నం అయితే టైం ఉందని చెప్పేసి ఇంకా రుబ్బుకొని ఆకంతా పెట్టేసుకున్నాను అనమాట. మంచిగా ఎర్రగా పండింది, మంచిగా చాలా బాగా పండింది, ఆరెంజ్ కలర్లోకి మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఆ శారీ మీద ఇట్లా కనబడట్లేదు కానీ మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత అయితే నైట్కి అయితే నేనైతే ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా ఎగ్ కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఎగ్ కర్రీలోకి అయితే కొంచెం ఆయిల్ గిన్నె వేసేసుకొని ఆనియన్స్ అయితే మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను చాలానే. ఇంకా ఓ మూడు నాలుగు ఆనియన్స్ వేసి అలాగే కొన్ని రెండు ఉడకబెట్టిన ఎగ్స్ వేద్దామని చెప్పేసి బాగానే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా కొన్ని వేస్తే కూర ఎట్లయినా సరిపోదు, ఇది ఒకటే పూట కోసము ఎట్లయినా సరిపోదు అని చెప్పేసి ఇంకా కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువనే కట్ చేసుకున్నాను అనమాట. ఇది కొంచెం తొందరగా ఉడకాలంటే అందులోకి అయితే ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసేస్తున్నాను అనమాట. ఉప్పు వేస్తే తొందరగా ఉడికేస్తుంది, అందుకోసం ఉప్పు వేసి కొద్దిగా కలిపి సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం ఆనియన్స్ మంచిగా ఉడకాలంటే కొంచెం సిమ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇంకా పెట్టేసుకున్నాను అనమాట, సిమ్లో పెట్టేసి మూత పెట్టాను. ఇక కొద్దిసేపు అలాగే ఉంచేస్తే ఒక 5-10 నిమిషాలలో మంచిగా ఆనియన్ అయితే ఉడికి ఉంటుంది. చూస్తారు కదా మంచిగా అయితే ఉడికేసింది. ఇంకా ఇందులోకి అయితే నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇంక కొద్దిసేపు ఉడకని అని చెప్పేసి అలాగే వదిలేసాను అనమాట. ఇంకా ఉడికేసింది, ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం అది కలిపేసిన తర్వాత అప్పుడు దీంట్లోకి అయితే కొంచెం పసుపు అయితే వేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే పసుపు వేసేసాను. ఇంకా దానిని మంచిగా కలిపేసి కొద్దిసేపు సిమ్లో పెట్టేసి ఆ తర్వాత ఇంకా కారం ఉప్పు వేసుకుని అది కూడా మంచిగా ఆనియన్స్ గిన్నె పట్టిన తర్వాత అప్పుడు ఎగ్స్ గిన్నె పోసేసాను అనమాట. ఇలా అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా కారం అయితే వేసేసాను, ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఈ రెండింటిని అయితే మంచిగా కలుపుకుంటాను. అది ఆనియన్స్కి కొద్దిసేపు పట్టేంతసేపు సిమ్లో అయితే పెట్టుకుంటాను. కలిపి అయితే కొద్దిసేపు సిమ్లో పెట్టుకుంటాను. అట్లా అయితే మంచిగా ఉడికేస్తాను అనమాట. అందుకోసమే కొద్దిసేపు సిమ్లో కారం ఉప్పు కూడా మంచిగా పడుతుంది, మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తాను అనమాట. కొద్దిసేపు సిమ్లో అయితే పెట్టుకుంటానని చెప్పేసి మూత పెట్టేస్తే పెట్టుకున్నాను. చూసారు కదా మంచిగా ఆయిల్ అంతా తేలుతుంది. ఇప్పుడైతే దీంట్లోకి ఎగ్స్ అయితే పోస్తాను. ఇంకా రెండు మూడు ఎగ్స్ వద్దాం అనుకున్నాను, ఇంకా సరిపోద్దు సరిపోదు అని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అయితే ఎక్కడెక్కడ డివైడ్ చేసేస్తున్నాను అనమాట. డివైడ్ చేసేసి అక్కడొకటి అయితే పోసాను. ఏ గుడ్డు కా గుడ్డే ఉండేటందుకు అట్లయితే పోద్దామని చెప్పేసి అలా అక్కడొకటి అయితే నాలుగు చోట్లలో నాలుగు పోసాను అనమాట. ఒకే దగ్గర పోయకుండా నాలుగు చోట్ల ఇట్లా పెట్టాను కదా, అక్కడ పోసేస్తాను అనమాట. అది మంచిగా గుడ్డులాగా ఆమ్లెట్ లాగా వచ్చేస్తుంది. ఇంకా అట్లయితే బాగుంటుంది. మొత్తం కలిపితే నాకు కర్రీలాగా అసలు తినబుద్ధి అనమాట. ఇట్లా ఏదానికి అది సపరేట్గా ఉంటేనే తినబుద్ధి అవుతుంది, అందుకోసమే ఇంకా అట్లనే వేసేస్తాను ఎక్కువగా. చూసారు కదా అయితే మంచిగా ఉడికేసింది. ఇంకా ఏదానికి అది తీసి అనామతం తిరిగేసేస్తా, అనామతం దీన్ని అయితే తిరిగేసేస్తా. ఇంకా రెండు అయితే ఎగ్స్ ఉడకబెట్టాను అనమాట. అవిటిని పొట్టు తీసేసి అవి ఘాట్లు పెట్టేసి ఇందులో నే వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అవి మార్నింగ్ ఉడకబెట్టాను. ఇంకా ఇవి ఘాట్లు వీణ పెట్టుకొని ఇంట్లో వేసుకోవాలి. అందులోకి కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. రెండు గుడ్లు కూడా వేసేసాను అనమాట. ఇంకా వీటిని కలిపి కొద్దిసేపు పెడితే వీటి కూడా కొంచెం కారం ఉప్పు అయితే పడుతుంది కదా, ఘాట్లు అయితే పెట్టుకున్నాను అని చెప్పి అది కూడా కలిపిస్తాను అనమాట. ఇంకే గుడ్డు ఆ గుడ్డు అలాగే ఉంచేస్తున్నాను మరీ కలపకుండా. కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాం అనుకో, ఇక దానికి కూడా ఉడకబెట్టిన గుడ్లకు కూడా కారం ఉప్పు అయితే పట్టేస్తుంది అనమాట. ఇలా కలిపేస్తాను. కొంచెం గరం మసాలా వేసుకుంటేనే టేస్ట్ అయితే మంచిగా వచ్చేస్తుంది. ఇంకా తర్వాత ఇంకా తిందామని చెప్పేసి అన్నీ అయితే సదురుతున్నాను. కర్రీ రెడీ అయిపోయింది, కొద్దిసేపు సిమ్లో పెట్టానని చెప్పాను కదా, సిమ్లో పెట్టేసాను. రైస్ అయితే పక్కకి అయిపోయింది. ఇంకా తర్వాత అయితే ఇంకా గిన్నెలన్నీ తోబిడి ఉన్నాయి కదా, అవన్నీ అయితే సదురుకుంటానని చెప్పేసి కిచెన్ రూమ్లోకి వచ్చేసాను. ఆలోపు సిమ్లో ఉడకని అని ఆ ఎగ్స్ మీద కారం ఉప్పు పట్టాలని చెప్పి ఇంకా అక్కడున్న గిన్నెలు
ఆ సింక్లో వేసే గిన్నెలన్నీ సింక్లో వేసేసి ఆ ఎగ్ ట్రైన్ చదిరేసి ఇంకా రేపటి కూర కోసం ప్రిపేర్ చేసుకున్నాం. అలాగే బాసనలు గిన్నె అన్నీ తోముకొని ఆ కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దామని చెప్పేసి ఒక్కసారి అయితే కలిపి చూద్దామని చెప్పేసి కలిపేస్తాను అనమాట. ఇంకా అక్కడ కిటికీ పైన ఉన్న గిన్నెలు గిన్నెన్ని సదిరేసుకుంటాను. ఇంకా తోమే గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి, ఆ వీటిని కూడా తోమేసుకుంటాను. ఇంకా ఆ పని అయిపోద్ది. ఇంకా తిన్న తర్వాత ఒక ఓన్లీ ప్లేట్లు మాత్రమే ఉంటాయి. ఇంకా ప్లేట్లు తోమితనము, ఇప్పుడు నైట్ తోమేస్తాను లేకపోతే మార్నింగ్ అని తోమేస్తానని చెప్పేసి తిన్న తర్వాత అవి ఇంకా మిగతా గిన్నెలు అయితే ఇప్పుడే తోమేసుకుంటానని చెప్పేసి అన్నీ అయితే సింక్లోకి అయితే వేసేసాను అనమాట. ఇంకా తోమే గిన్నెలని ఇంకా చిన్న డబ్బాలో చెత్త అంతా వేసి పెడతాను కదా, ఎప్పటికప్పుడు బయట పడేయకుండా ఇంకా డబ్బాల్లో చెత్త కూడా అంతా తీసుకెళ్ళి పైన గిన్నె వేసేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా అన్ని ప్లేట్లు అయితే ఫస్ట్ అయితే సదరేసుకుంటున్నాను ఇంకా తినడం కోసం. ఆఖరికి 8 అయిపోయింది, ఇంకా తినడానికి లేట్ అయిపోయింది అనమాట. 7:30 అట్లా తినేసాము, ఆఖరికి లేట్ అయిపోయింది. సరే ఇంకా తొందర తినేసావు పని అయిపోద్ది అని చెప్పేసి అక్కడ ప్లేట్లు ఉన్నాయి కదా తీసుకొని అయితే పోతున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత బట్టలన్నీ మడత పెట్టాలి, ఇంకెన్ని పనులు ఉన్నాయో ఇక అవన్నీ అయితే చేసేసుకోవాలి. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, తీసుకెళ్దామని చెప్పేసి ఇక అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా వాటర్ గిన్నె బాటిల్లో వాటర్ పోసుకొని ఆ ప్లేట్లు గిన్నె తీసుకొని వెళ్ళి ఇంకా తినేస్తే ఓ పని అయిపోద్ది, నైట్ డిన్నర్ అయితే అయిపోద్ది అనమాట. ఇలా ఈరోజు అయితే స్పెషల్ అయితే ఎగ్ కర్రీ మాత్రమే, ఇంకేం చేయలేదన్నమాట. ఇంకా తర్వాతనైతే బట్టలు అయితే ఉన్నాయి, చాలా బట్టలు, ఒక 2 సార్లు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉన్నాయి అన్నమాట. అన్నీ కొన్ని అయితే అన్నీ మడత పెట్టేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా మిగతా బట్టలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ శారీస్ ఉన్నాయి, ఒక 4 శారీస్ దాకా ఉన్నాయి మడత పెట్టేది. అంటే 2 టైమ్స్ వేసినాయి బట్టలు అనమాట, 4 డేస్ బట్టలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ మర్చి పెట్టేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. F3 సినిమా చూసుకుంటూ బట్టలు అయితే మడత పెట్టుకున్నాను. ఇక అది ఒకటే నవ్వుడు, బాగుంది సినిమా అయితే బాగుంది. ఇంకా సినిమా చూసుకుంటూ అయితే మడత పెట్టేస్తున్నాను. ఇంకా F4 కూడా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా, అది కూడా వస్తుందేమో. బాగుంది సినిమా అయితే, ఇంకా చాలా నచ్చేసింది. ఇక బట్టలన్నీ అయితే చాలా ఉన్నాయి, అవి మడత పెట్టుకుంటూ నవ్వుకుంటూ చూస్తున్నాను. ఆ తర్వాత ఇంకా బిగ్ బాస్ గిరా అవి అయితే చూసేస్తున్నాను అనమాట. ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఇక ఆ బట్టలన్నీ మడత పెట్టుకుంటూ చూస్తున్నాను బిగ్ బాస్. ఆ F4 సినిమా అయితే లాస్ట్ మూమెంట్కి వచ్చేసింది అనమాట, 9కి అయిపోద్ది కదా, ఆ తర్వాత ఇది చూస్తున్నాను అనమాట. ఇంకా ఒకటి ఇంకొకటి అయితే అన్నీ 3-4 నైటీలు 3-4 శారీస్ ఇంకా అన్నీ బట్టలు మడత పెట్టడేమో కానీ ఒక 1/2 గంట టైం అయితే ఇన్నే పోతుంది. అదే చూసుకుంటూ లేట్గా మడత పెడుతున్నాం అనమాట, అదే చూడకుండా అయితే ఫాస్ట్గా మడత పెట్టేసుకుంటుంటుంది. ఈ బట్టలన్నీ ఒకేసారి వేయడం వల్ల ఇంత సమయం పట్టింది, ఎప్పుడెప్పుడు వేసేసుకుంటే అయిపోయేది. కాకపోతే నేనైతే అట్లా ఒకసారి అయితే వేసేసాను అనమాట. ఇంకా 2 రోజుల బట్టలు అయితే ఒకేసారి వేసేసాను అనమాట. అందుకోసం అన్ని శారీస్ అన్నీ అయినా అనమాట బట్టలు అయితే. ఆ తర్వాత సినిమా చూసుడే ఉంది నేనైతే, ఆ నవ్వుడే ఉంది. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సినిమాలు చూస్తే కొంచెం మంచిగా చూడాలనిపిస్తుంది, అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే చూడాలనిపిస్తుంది అనమాట. ఇంకా ఎంటర్టైన్మెంట్ లేకుంటే బోరింగ్ కొడితే మాత్రం బంద్ చేసి ఇంకా వేరే సినిమా ఇంకేదైనా బాగుందా అని చెప్పేసి అందులోకి చూసేస్తామన్నమాట. ఇదైతే బాగా నచ్చేసింది నాకైతే. ఇంకా అది మడత పెట్టడైతే చాలా లేట్ అయిపోతుంది అనమాట, ఆ సినిమా చూసడేమో కానీ అది మడత పెట్టడైతే చాలా లేట్ అయిపోయింది. ఇంకా తినేసాను, ఇంక అన్నం అయితే పెట్టేసుకొని తిన్న తర్వాతనే ఇంకా మడత పెట్టాను అనమాట. ఇంకా తొందర తినేసే పని అయిపోద్ది అని చెప్పేసి ఫస్ట్ అయితే మనము తినడం ఫస్ట్, మన ఆరోగ్యం మనం చూసుకోవడం ఫస్ట్. ఫస్ట్ అయితే ఇట్లా తినేసిన తర్వాత ఇంకా సినిమా చూసుకుంటూ అయితే మెల్లగా మడత పెట్టుకున్నాను అనమాట. అది చూసుడేమో కానీ అది నవ్వుడే ఉంది. ఇంకా తర్వాత ఇంకా బాసాలు కూడా తోమేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ సినిమా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ చూసుకుంటూ బాసాలు అయితే తోమేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఉంటే ఇంకా అవన్నీ సదిరేసి పాలగిన అన్ని తోడుగిన పెట్టేసి పెరుగుగిన తోడుగిన పెట్టేసి ఇక మిగతా పనులు ఏమైనా ఉంటే సదురుకొని ఇక కూర్చుంటే అయిపోద్దని చెప్పేసి సదిరేస్తున్నాను అనమాట. ఆ బట్టలు అయితే అవి చూసుడే లేదా మడత పెట్టట్లో, ఆ సినిమానే చూసుడే సరిపోతుంది అనమాట.
ఆ తర్వాత ఫ్లిప్కార్ట్లో మా వాడైతే ఒకటి బుక్ చేశాడు, అదేందో చూసేద్దాం. అన్నీ ఏం పనేమని ఉంటాయి కదా ఇంట్లో ఉండి, అదొకటి ఇదొకటి అయితే బుక్ చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు అన్నమాట. ఇంకా ఏదో ఒకటి చూసేద్దాం ఇప్పుడైతే. అదేంటిది, ఎలా ఉంది, అది ఎంత రేటు ఏమో కొన్నైతే కొన్నాడు. ఇలా కార్డు వచ్చేసింది, చిన్న బాక్స్లో అయితే వచ్చేసింది అన్నమాట. ఈ ఫ్లిప్కార్ట్లో కొనడమో కానీ అన్నీ కొనడం పెట్టుకోవడం అది ఏమిటికి పనికి వస్తుందో ఏమో. ఎందుకు రాబాయ్ అంటే ఆడ అస్సలే ఈయననేనాడు, అన్నీ ఇది కావాలి అది కావాలని. అది చూసిండు, బుక్ చేసుకుండు, అదట వేసుకుంటాడట, చూద్దాం ఏ పాటు వేసుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఇలాంటి మీ పిల్లలు కూడా ఇలాగనే చేస్తారా ఒక్కసారి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.